అరెస్ట్ కూడా కాదని చెప్పారు కదా, కేసు కాదు అని మార్నింగ్ మనము కన్క్లూజన్కి రాలేదు. పోలీస్ అథారిటీస్ వాళ్ళు కేసు అయింది కాబట్టి మీరు మీడియా ప్రముఖులు సోషల్ మీడియా ప్రముఖులు డూప్లీ పోలీస్ స్టేషన్ చుట్టూ మీరందరూ ఎదుగుతున్నారు 100% నిన్న 1 of the 102 అక్యూజుడు వాళ్ళు ఆల్రెడీ నిన్న రిమాండ్లోకి తీసుకున్నట్టున్నారు. ఈరోజు పల్లవి ప్రశాంత్ గారిని కూడా తీసుకోవడం జరిగిందంట. వాళ్ళ బ్రదరు సిస్టరు బావ నాకు 6:30 కాల్ చేసి చెప్పారు. మా పల్లవి ప్రశాంత్ ఇట్లా పోలీస్ కస్టడీకి అయితే తీసుకున్నారు. ఒక 2-3 పోలీసులు వచ్చి గజ్వేల్ మండలంలో. సో మేము మా ఆఫీసులో వదిలేసి ఇమీడియట్గా జూబ్లీ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చినాము. వస్తే స్టిల్ పోలీస్ వాళ్ళు ఇంకా రిమాండ్ రిపోర్టు అదేంటిది దే ఆర్ ఇన్ మేకింగ్ అని తెలుస్తుంది. మా మిత్రుడు అడ్వకేట్ల బృందం కూడా వచ్చినాము. సో అది పరిస్థితి. ఎఫ్ఐఆర్ గురించి చెప్తాను. ఎఫ్ఐఆర్ చూపిస్తాను. ఎఫ్ఐఆర్ అదేంటి 780 of 2023 అయితే బయటకు వచ్చింది. కొన్ని 60 సెక్షన్లు 60 కేసులు కాదు. మీడియా వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి ఈ విషయంలో. ఇంకోటి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి అభిమానులకి మీడియా తరఫున సోషల్ మీడియా తరఫున చిన్న విన్నపం ఏంటంటే పరిస్థితి బాగాలేదు, మీ ఫేవర్లో లేదు అంటే ఇష్టం వచ్చిన ఫ్రీడమ్గా కూడా చాలామంది జూబ్లీ పొజిషన్కి వస్తున్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే స్టాప్ కండి, ఇక్కడికి రాకండి. ఇక్కడికి వస్తే మాత్రం పోలీసు వాళ్ళు రా లాండ్ అన్నట్టు మాత్రం యూజ్ చేస్తున్నారు. మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటారు. నేను మీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఇక్కడ కూకట్పల్లి అమీర్పేట దిల్షుక్ నగర్లో ఉన్న హాస్టల్ పిల్లలు ఎస్పెషల్ యువత మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. మీ మీద ఒక ఎఫ్ఐఆర్ అయిందంటే మళ్ళీ మీ కెరీర్కి ప్రాబ్లము. పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయడానికి మేము మా అడ్వకేట్ల బృందము చాలామంది ఉన్నాము. మేము డెఫినెట్లీ మీ పల్లవి ప్రశాంత్ని మీ రైతు బిడ్డని మీ ముందు చేసి కాపాడతాం 100%. ఒకరోజు అటు ఇటో ఒకవేళ అరెస్ట్ అయితే, ఒకవేళ అటు ఇటో వన్ డే అటు ఇటో, మీరు మాత్రం యువత మాత్రం ఎమోషన్ కాకండి. దయచేసి ఇట్లా ఫిజికల్గా వచ్చి మీడియా అంటే వాళ్ళకు పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఒక యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఎక్స్పెషల్ యువత జూబ్లీహిల్స్కి దగ్గరికి రాకండి. మీ కెరీర్ మీ భవిష్యత్తుని అంటే మచ్చ అంటే మచ్చ తెలుసుకోకండి. ప్రశాంత్ని అయితే మ్యాక్సిమమ్ జూబ్లీహిల్స్కే తీసుకురావచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 1 or 2 అక్యూజ్డ్ కూడా ఉన్నట్టున్నది తెలుస్తుంది. సో వస్తే వాళ్ళ ప్రెజర్ ఉంటుందండి. ఒకవేళ ప్రెజర్ ఉంటుంది, రిమాండ్ ఉంటే రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది మన చేతికి. ఒకవేళ అరెస్ట్ కాకపోతే 40 సిఆర్పిసి ఇచ్చిన పంపిస్తారు. ఇంకోటి ఇక్కడ పోలీస్ వాళ్ళకు కూడా మనం సహకరించాలి. ఓకే, మనం చట్టానికి ఎవరు అధ్యతులు కాదు. దెర్ ఈజ్ అ టైం లిమిట్ యాజ్ పర్ లిమిటేషన్ యాక్ట్. దెర్ ఈజ్ అ టైం లిమిట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విచ్ ఈస్ టేకెన్ బై ద పోలీస్ అథారిటీ. నేను అదే చెప్తున్నానండి, దెర్ ఈజ్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ యాజ్ పర్ ద పోలీస్ ఒపీనియన్. పోలీస్ వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ క్రౌడ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఒకవేళ సడన్గా ఇక్కడ తెస్తే కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు మనం చూసినాము 17th సండే జరిగిన సంఘటన యథార్థంగా అంటే ఒక స్పీక్ సెకండ్స్ అండ్ మినిట్స్లో జరిగింది. సో వాళ్ళు కూడా స్లోగానే దే విల్ ఫాలో 24 hours. వాళ్ళకు కూడా పర్మిషన్స్ ఉంటాయి. మనం ఎవరిని ఏమనడానికి రాదు. మీడియా ప్రముఖం కానీ డైరెక్టర్ కానీ మేము ఓపిక పడుతున్నాము. ఓకే, మేము పేషెంట్స్తో ఉండి ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. లా అండ్ ఆర్డర్ ప్రకారము పోలీస్ అథారిటీస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళ పవర్స్ని లోబడి ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ ఇంకే ఆర్డర్, ఒకవేళ ఇంటెలిజెన్స్ వచ్చింది అంటే వేరే దగ్గర కన్నా తీసుకెళ్ళచ్చు. బట్ నేను ఒకటే యువతకు రిక్వెస్ట్ చేస్తున్నాం, డోంట్ కమ్ టు హైదరాబాద్, డోంట్ కమ్ టు ఎక్సెప్ట్ ఫ్యామిలీ పర్సన్స్ 5 to 10 మెంబర్స్ ఆఫ్ పల్లవి ప్రశాంత్. ఎవ్వరు ఇక్కడ రాకండి, అనవసరంగా మీ భవిష్యత్తును కూడా పాటలు చెప్పుకోకండి. నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తున్నాను. యూట్యూబ్ ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు తెలిసి మంచి అంటే వాళ్ళకి తెలియదు, మామూలుగా కెమెరాస్ పట్టుకొని వస్తున్నారు అంతా అంత బాగానే ఉంది. కానీ కొన్ని ఇప్పుడు మనం చూసినాం మొన్న అదేంటిది స్టూడియోస్ ఏంటి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చాలామంది రాళ్ళదాడి జరిగింది అంటే కొన్ని కొట్టుకున్నారు, పోలీసులు కూడా లాఠీ చార్జ్ కూడా చేసిండ్రు. దానిలో మీడియా వాళ్ళు గాయపడ్డారు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గాయపడ్డారు. మీకు ఎందుకు కూడా ఈ రిస్క్ ఏం కావాలంటే మేము మీకు ఏమన్నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మేము ఇక్కడ ఉన్న యూట్యూబ్ వాళ్ళు ఎనఫ్, మీరు రండి బట్ కొంచెం ఆలోచించుకొని చూసుకోండి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఛానల్ మీద రియాక్ట్ అవుతానని చెప్తున్నారు ఇంతకుముందు వీడియోలో.
అది పర్సనల్ అండి, మనకు తెలియదు. ఇప్పుడు మా టెన్షన్ లో మేము ఉన్నాము, ఒకవేళ పోలీస్ వాళ్ళు ఏ స్టెప్ వేసినా మేము ఇంకొక స్టెప్ వేసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దయచేసి ఇంకా ఇక్కడ మళ్ళీ మీమ్స్ తీసుకోకండి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరేమండలే, ఐ జస్ట్ గివ్ ఏ ప్రికాషన్. ఇప్పుడు ఇవి ఏంటిది కాషన్ ఇవ్వడం, అది మీ వెల్ విషర్ లాగానే ఇస్తున్నాం. దయచేసి అట్లా తీసుకోండి. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో విచారిస్తామని అనుకుంటున్నాము. కాకపోతే చూడాలి మరి ఇప్పుడు వాళ్ళ లిమిటేషన్స్ ఎట్లున్నాయో, వాళ్ళ ప్రెజర్స్ కానీ వాళ్ళ అదేంటి యాక్టింగ్స్ కానీ ఎట్లున్నాయో, అంటే యాక్షన్స్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు వాళ్ళు ప్రయత్నిస్తారు. దాదాపు ఒక 7 సెక్షన్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వస్తే ఇక్కడ ఉంటారా, లేకపోతే ఇక్కడ నుండి వేరే దగ్గర? 24 అవర్స్ వాళ్ళ రిమాండ్ పోలీస్ చేతిలో ఉంటుందండి, వాళ్ళు ఎక్కడైనా ఉంచుకోవచ్చు విదిన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్. ఓకేనా, దయచేసి